సందేహమండి. సీలర్ నుంచి రాస్తున్నారు, నిత్య పూజలో భాగంగా నవగ్రహ స్తోత్రం ఇంట్లో పారాయణ చేయవచ్చునా అంటూ అడుగుతున్నారు. నిత్య పూజలో నవగ్రహ స్తోత్రం విధి అని కూడా ఒక రకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన మీద ప్రభావం చూపించేవి ప్రాథమికంగా ప్రప్రథమంగా నవగ్రహాలే. నవగ్రహ అనుగ్రహం ఉంటేనే ఏ పని అయినా మనం సాధించగలుగుతాం. బుధుడు చక్కగా మనపైన కిరణాలను ప్రసరింపజేసి మనకు వివేకాన్ని కలిగించినప్పుడు అప్పుడు మన బుద్ధి బాగా పనిచేస్తుంది. గురువు మనపైన అనుగ్రహాన్ని చూపించినప్పుడు మన వాక్కు బ్రహ్మాండంగా ప్రస్ఫుటంగా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా వస్తుంది. అలాగే చంద్రుడు మనపైన ప్రసరించినటువంటి కిరణాలు ప్రభావితం చేసినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శుక్రుడు మనపైన ప్రభావం చూపించినప్పుడు కామాది గుణాదులు, ఆనందం, సంతోషం, వికార భావాదులు, మమకార భావాదులు ప్రమాణంగా ఏ స్థాయిలో ఏ విధంగా వెలువడాలో ఆ స్థాయిలో ఆ విధంగానే వ్యక్తీకరింపబడతాయి. అలాగే చంద్రుడు, సూర్యుడు, బుధుడు, కుజుడు అన్నీ కూడా కనుక నవగ్రహ ప్రభావం ఉంటేనే మనం నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వ్యక్తీకరించగలుగుతున్నాం, వ్యవహరించగలుగుతున్నాం. మన అభిప్రాయాలు ఎదుటివారికి సక్రమంగా అర్థం కావాలి అన్నా, మనం స్థిరంగా కూర్చోగలగాలి అన్నా, మనం ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అన్నా నవగ్రహానుగ్రహం తప్పనిసరి. కనుక నిత్య పూజలో భాగంగా కూడా నవగ్రహ స్తోత్రాలను తప్పకుండా చేసుకోవచ్చును. జపాకుసుమ సంకాశం, కాశ్యపయ్యం మహద్యుతిం, తమోరిం సర్వపాపఘ్నం, ప్రణదోస్మి దివాకరం, దధి శంఖ తుషారాభం, క్షీరార్ణవ సముద్భవం, నమామి శిశినం సోమం, శంభోర్మకటభూషణం, ధరణి గర్భసంభూతం, ఇలా తొమ్మిది శ్లోకాలు చెప్పుకోవచ్చును. అలాగే ఎవరినైనా జ్యోతిష్కుడిని సంప్రదించి మన జాతక చక్రంలో ఏ గ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఉందో, ఏ గ్రహం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ప్రత్యేకంగా 27 సార్లు మనం జపం చేసుకుంటే కూడా తప్పకుండా మీరు కలుగుతుంది. ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు, జాతక దోషాలు కలిగినప్పుడు యంత్రము, తంత్రము, మంత్రము, రుద్రాక్షలు, ఉంగరాలు, హోమాలు, హవనాలు ఇవన్నీ ఈనాటి కాలంలో చేయిస్తున్నారు. వాటన్నింటికంటే కూడా మించి మంత్ర జపం చాలా గొప్పది. ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ మంత్ర జపాన్ని వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటే కలిగే ప్రయోజనం అపరిమితం. అందుకే నాకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ నేను వేసుకుంటాను, ఎవరితో కాకుండా, నాకు ఇబ్బందిగా ఉంది, నేను జపం చేసుకుంటాను, జపం చేసుకుంటే సర్వోత్తమం. ఒక యంత్రము, ఒక తంత్రము, ఒక మంత్రము, వీటన్నింటికీ కూడా మళ్ళీ మంత్రంతో ముడిపడే ఉంటుంది. కనుక ఆ మంత్రం నవగ్రహ శ్లోకాలు, శ్లోకం కూడా మంత్రమే. కనుక నిత్య పూజలో భాగంగా నవగ్రహ స్తోత్రాన్ని విధిగా తప్పనిసరిగా ఆనందంగా జపం చేసుకోవచ్చు. ప్రారంభంలో కానీ అంతిమంలో కానీ యథావిధిగా చేసుకోవచ్చు. చివరిలో చేసినట్లయితే మరింత ప్రయోజనం. నిత్య పూజ పూర్తి చేసి చివరిలో జపాకుసుమ సంకాశం అని చెప్పేసేసి మన శ్లోకం, మన గ్రహం ఏది బాగోలేదో, శని బాగోలేదు, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తన్నమామి శనీశ్వరం, ప్రత్యేకంగా ఆ శ్లోకాన్ని ఒక 27 సార్లు పూర్తి చేసుకోవడం, కాయేన వాచా మనసేంద్రియైవ నమస్కారం చెప్పడం, ఇలా చేసుకోవడం వల్ల మన వాక్కు చక్కగా ఉంటుంది, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మన అభిప్రాయాలు వ్యక్తీకరించే స్థితిలో చాలా క్షుణ్ణంగా పరిశుద్ధంగా ఉంటాయి, ఆనందంగా రోజు గడపగలుగుతాం. నిత్య పూజలో నవగ్రహారాధన, నవగ్రహ స్తోత్రావళి అడిగినట్లుగా తప్పనిసరిగా